రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్లో బౌలౌట్ అనే కొత్త విధానం అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ఈ బౌలవుట్ తోనే ఎంఎస్ ధోని సారథ్యంలోని అప్పటి యువ భారత జట్టు విశ్వ విజేతగా నిలిచింది ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో పాకిస్తాన్పై గెలిచిన టీమిండియా తొలి విజయాన్ని సైతం పాక్ పైనే సాధించింది ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నూట నలభై పరుగులు చేయగా అనంతరం లక్ష ఛేదనలో పాక్ కూడా నూట నలభై పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది దీంతో అప్పటి రూల్స్ ప్రకారం ఎంపైర్లో బౌలర్ ద్వారా ఫలితాన్ని తేల్చేందుకు సిద్దమయ్యారు లో టీమిండియా ఆటగాడు సెహ్వాగ్ ఊతప్ప హర్బా జ్ సింగ్ లో నేరుగా బంతి వికెట్లను తాకేలా బౌలింగ్ చేయగా పాక్ బౌలర్లో యాసిర్ ఆరాఫత్ గుల్ షాహిద్ అఫ్రీదులు విఫలమయ్యారు దీంతో టీమిండియా మూడు సున్నా తేడాతో విజయం సాధించింది అయితే లో బ్యాటర్ ఊతప్ప బౌలింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే ప్రాక్టీస్ ప్రాక్టీస్లో ఊతప్ప తరచుగా వికెట్లను పడగొట్టడానికి గమనించిన ధోని తెలివిగా అతన్ని బరిలోకి దించి విజయవంతమయ్యాడు ఇక లో పాక్ కీపర్ కమ్రాన్ అక్మల్ రెగ్యులర్గా వికెట్ల వెనకాల నిల్చుంటే ధోని మాత్రం విభిన్నంగా వికెట్ల వెనకాల కూర్చున్న తీరు అద్భుతమని చెప్పాలి